ఒక ఊరిలో రామయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు. అతని వద్ద రెండు ఆవులుండేవి. ఒక ఆవు పేరు గౌరీ, ఇక మరొక ఆవు పేరు లక్ష్మి. రామయ్య గౌరీ మరియు లక్ష్మి ఆవులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. అలాగే వాటి పాలను అమ్మి డబ్బుల్ని సంపాదించుకుంటూ ఉండేవాడు. ఇదిగో కాంతం, బాగా ఆకలిగా ఉంది, వెంటనే భోజనం వడ్డించు. వంటంతా పూర్తయింది, మీరు కూర్చోండి, ఇప్పుడే నేను భోజనం వడ్డిస్తాను. అలా రామయ్యకి కాంతం భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో రామయ్యకి ఒక సందేహం వస్తుంది. ఇంతకీ లక్ష్మీ గౌరీ ఆహారం తిన్నాయా? హవసులట్టా ఉన్నాయి. వంట పనిలో పడి నేను గోశాల వద్దకు వెళ్ళలేదండి. ఆవులు ఆహారం తిన్నాయో లేదో నాకు తెలియదండి. అరే, అంత నిర్లక్ష్యంగా అసలట్టా ఉండగలవు? ముందు నేను గోశాలకు వెళ్ళాలి, నాకిప్పుడే ఆహారం అక్కర్లేదు అంటూ ఆకలితో ఉన్న రామయ్య భోజనం కూడా చేయకుండా గోశాలకు పరుగులు తీస్తాడు. గోశాలలో లక్ష్మి మరియు గౌరీ ఆకలితో రామయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. లక్ష్మి, గౌరీ, మీరు చూస్తా ఉంటే చాలా నీరసంగా ఉన్నారు. ఉదయం నుండి మీరు ఆహారం తీసుకోలేదా? లేదు, ప్రతిరోజు మాకు ఆహారాన్ని మీరే కప్పెడతారు. ఇవాళ మీరు లేకపోయేసరికి మాకు ఆహారం కూడా తినాలని అనిపించలేదు. ఇవాళ నేను ముఖ్యమైన పనుండటంతో పట్టణానికి వెళ్ళాను, అందుకే మీరు ఆహారం తినే సమయానికి రాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ రామయ్య గడ్డిని తీసుకునెళ్ళి లక్ష్మి ఆవుకి అలాగే గౌరీ ఆవుకి తినిపిస్తాడు. అలాగే వాటికి నీటిని కూడా తాగిస్తాడు. ఏది ఏమైనా నువ్వు లేకపోతే మేము ఆహారాన్ని తినలేము రామయ్య. అసలు నిన్ను చూడకపోతే మాకు ఏదోలా ఉంటుంది. మీరావులే అయినా, మిమ్మల్ని నేను నా సొంత కూతుర్లలా చూసుకుంటున్నాను. మీరు కూడా నన్ను సొంత తండ్రిలా భావిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఆహారం తిన్నారుగా, ఇంకా హాయిగా నిద్రపోండి. అలా లక్ష్మి ఆవు మరియు గౌరీ ఆవు నిద్రలోకి జారుకుంటాయి. ఇక రామయ్య కాళ్ళు చేతుల్ని కడుక్కుని ఇంటి లోపలికెళ్ళి భోజనం చేయడం మొదలు పెడతాడు. ఏంటండి, ఆవులతో మాట్లాడడం అయిందా? అయ్యింది, వాటికి ఆహారం పెట్టాను, అలాగే అవి నిద్రలోకి జారుకున్నాయి. పాపం హాయిగా నిద్రపోతున్నాయి. ఎందుకండి మీకు ఆవులంటే అంత ఇష్టం? ఆహారం తినడం కూడా మానేసి పరుగులు తీస్తూ వారి వద్దకు వెళ్లారు. వాటి కారణంగానేగా ఇవాళ మనం ఎట్టాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతుకుతున్నాం. అవిస్తున్న పాలను అమ్ముకుంటూ నాలుగు కాసులు సంపాదించుకుంటున్నాం. అవి లేకపోతే మనం లేవు. నా జీవనానికి ఆధారమైన అవి నాకెంతో గౌరవం. గౌరవంతో పాటు వాటిపై ప్రేమ కూడా అధికంగానే ఉంది. అలా రామయ్య మరియు కాంతం మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. రామయ్య నివసిస్తున్న ఊరికి సమీపంలో మరొక ఊరుండేది. ఆ ఊరిలో ఒక కసాయివాడు ఉండేవాడు. అతని పేరు లల్లు. చాలా దుర్మార్గమైనవాడు. అతను గోమాంసాన్ని అమ్ముకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. లల్లు ఎన్నో మోసాలను చేస్తూ ఉండేవాడు. లల్లు పశువుల డాక్టర్ వేషం వేసుకుని ఎన్నో అరాచకాలు చేస్తూ ఉండేవాడు. ఒరే చిన్న, నేను ఈ పశువుల డాక్టర్ వేషంలో ఎలా ఉన్నాను? నీకేంటన్నా, చాలా బాగున్నావు. అయినా ప్రతి వారం నువ్వు ఇలాంటి వేషం వేసుకుని ఎక్కడికెళ్తూ ఉంటావు? నేనిలా పశువుల డాక్టర్లా తయారయ్యి చుట్టుపక్కల ఊర్లకి వెళ్తాను. అక్కడ నాకు కనిపించిన ఆరోగ్యకరమైన ఆవులకి నా దగ్గరున్న ఇదిగో ఈ హానికరమైన ఇంజెక్షన్ వేస్తాను. ఈ ఇంజెక్షన్ కారణంగా ఆ ఆవు అనారోగ్యానికి గురవుతుంది. ఆవు అనారోగ్యానికి గురైతే నీకేంటన్న ఉపయోగం? ఆవు అనారోగ్యం బారిన పడితే మనకి గదరా ఉపయోగం? ఆవు అనారోగ్యానికి గురవ్వగాని ముందుగా నాకే కబురు చేస్తారు. నేనేమో మళ్ళీ ఎట్టాంటి వేషం వేసుకుని ఆపరేషన్ చెయ్యాలంటూ చెప్తాను. ఇక ఆపై ఆవుని చంపి మాంసం అమ్ముకుంటాను. ఆవు యజమాని గనక అడిగితే దారిలోనే ఆవు భయంకరమైన వైరస్తో చచ్చిపోయిందని చెప్తాను. వైరస్ పేరు చెప్తే ఏ వ్యాపారైనా ఆవు శవాన్నైనా చూడ్డు. అలా నేను చాలా సులభంగా మాంసాన్ని పొందుతాను. మంచి ఐడియా వేసావన్నా. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మాంసం మనకి లభిస్తుంది. అలా లల్లు పశువుల డాక్టర్ వేషం వేసుకుని రామయ్య ఉన్న ఊరికి వెళ్తాడు. అలా లల్లు నేరుగా రామయ్య ఇంటికి వెళ్తాడు.
ఆ సమయంలో రామయ్య లేకపోవడంతో లల్లు కాంతంతో మాట్లాడతాడు. నేను ఒక పశువుల డాక్టర్ని. ఊరూరా తిరిగి పశువుల్ని పరీక్షిస్తూ ఉంటాను. ఇవాళ ఉచితంగా మీ ఇంట్లో ఉన్న ఆవుల్ని పరీక్షించడానికి వచ్చాను. ఓహో, అవునా? అంటే మేము మా ఆవుల్ని తీసుకుని పశువుల ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదన్నమాట. అయితే మీరిలా ఇంటింటికి వచ్చి వైద్యం చేస్తున్నారు, నాకు శ్రమను తగ్గించారు. మా ఆవులు ఆ గోశాలలో ఉన్నాయి, వెళ్ళి పరీక్షించండి. అలా కాంతం చెప్పడంతో లల్లు గోశాలలోకి వెళ్తాడు. ఆవులు రెండు చాలా బాగున్నాయి, వెంటనే వీటికి ఇంజెక్షన్ వేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలా లల్లు లక్ష్మీ ఆవుకి ఇంజెక్షన్ వేస్తాడు. ఆపై గౌరీ ఆవుకి మరొక ఇంజెక్షన్ వేయబోతూ ఉంటాడు. ఇంతలో కాంతం గోశాలలోకి వస్తుంది. కాంతం రావడంతో ఇంజెక్షన్ వేయడం ఆపేస్తాడు. కాంతం అక్కడే ఉండడంతో ఇంజెక్షన్ వేయలేకపోతాడు. మీ ఆవులు ఆరోగ్యంగానే ఉన్నాయి, ఎప్పుడైనా ఆరోగ్యం బాగోలేకపోతే నన్ను సంప్రదించండి అంటూ లల్లు అతని చిరునామాని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక ఆవుకి ఇంజెక్షన్ వేశాను, మరో ఆవుకి వేసేలోగా ఆవిడొచ్చేసింది. పోనీ, ఒక ఆవుకైనా ఇంజెక్షన్ వేశాను, త్వరలో ఆవు జబ్బు పడుతుంది. అలా లల్లు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రాత్రికి రామయ్య ఇంటికొస్తాడు. రామయ్య గోశాలలో ఉన్న ఆవులతో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. నాకొస్సులు అంటూ బాగాలేదు, ఏం జరుగుతుందో తెలియడం లేదు. అరే, ఏమైంది లక్ష్మి? నువ్వు ఆహారం తిన్నావా లేదా? తిన్నాను రామయ్య, కానీ ఎందుకు ఇలా అవుతుందో తెలియడం లేదు. నేను విశ్రాంతి తీసుకుంటాను, నేను శివయ్యని తలుచుకుంటూ నిద్రపోతాను. అలా లక్ష్మీ ఆవు విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇక రామయ్య గోశాలలో నుండి తన ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అలా రెండు రోజులు గడుస్తుంది. లక్ష్మీ ఆవు పూర్తిగా అనారోగ్యం పాలవుతుంది. తాను కూర్చున్న ప్రదేశం నుండి కదలలేకపోతూ ఉంటుంది. లక్ష్మీ ఆవుని చూస్తుంటే నాకెందుకో కంగారుగా ఉందండి. మొన్నొక పశువుల డాక్టర్ వచ్చాడు, మన ఆవుల్ని పరీక్షించాడు, అంతా బాగుందనే వెళ్ళిపోయాడు. అతని చిరునామా నా వద్ద ఉంది అంటూ కాంతం అతని చిరునామాని రామయ్యకిస్తుంది. రామయ్య లక్ష్మీ ఆవుని తీసుకుని ఆ చిరునామా ఉన్న ప్రదేశానికి వెళ్తాడు. ఇక్కడ డాక్టర్ గారు ఎక్కడున్నారు? నేను వారి కోసం చాలా దూరం నుండి వచ్చాను. మా ఆవుకి అసలు ఆరోగ్యం బాగోలేదు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి మా డాక్టర్ గారిని తీసుకొస్తాను అంటూ చిన్న లోపలున్న లల్లు వద్దకు వెళ్తాడు. రామయ్య గురించి అలాగే లక్ష్మీ ఆవు గురించి చెబుతాడు. ఇక లల్లు ఏమో డాక్టర్లా తయారయ్యి రామయ్య వద్దకు వచ్చి ఇలా చెబుతాడు. ఆవుకి వెంటనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, మీరు కాస్త బయట ఉండండి అంటూ లల్లు ఆవుని ఒక గదిలోకి తీసుకుని వెళ్తాడు. అన్నా, ఇప్పుడేం చేయబోతున్నావు? ఈ ఆవుని చంపేస్తాను, అలాగే రామయ్యని కూడా చంపేస్తాను. ఇదంతా లక్ష్మీ ఆవు వింటుంది. ఒరే, నేను ఎలాంటి ప్రదేశానికి వచ్చాను, ఇలా ఇరుక్కున్నానేంటి? స్వామి శివయ్య, చూస్తూ ఉంటే ఇతను ఒక పెద్ద కసాయివాడిలా ఉన్నాడు. ఇతను నన్ను మాత్రమే కాకుండా రామయ్యని కూడా చంపాలని చూస్తున్నాడు. స్వామి, మమ్మల్ని కాపాడు, రక్షించు శివయ్య. అలా లక్ష్మీ ఆవు మహాశివుణ్ణి వేడుకుంటుంది. మరోవైపు లల్లు ఒక గొడ్డలితో లక్ష్మీ ఆవుని చంపబోతూ ఉంటాడు. ఇంతలో అతని కళ్ళ ముందు మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. మహాశివుణ్ణి చూసి లల్లు ఆశ్చర్యపోతాడు. ఆగిపోయావే, గొడ్డల్ని తీసుకుని ముందుకురా, ధైర్యం ఉంటే నన్ను వధించు. మూగజీవులు ఏమీ చేయలేవనేగా నీ ప్రతాపం. గోవు తల్లితో సమానం, అలాంటి గోవునే చంపి మాంసాన్నమ్ముతున్నా, నిన్ను శిక్షించకుండా వదలను అంటూ మహాశివుడు తన త్రిశూలంతో లల్లుని చంపేస్తాడు. ఇంతలో రామయ్య గదిలోపలికి వస్తాడు. మహాశివుణ్ణి చూసి రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. రామయ్య, నీకు తెలుసా, ఇతను డాక్టర్ కాదు, ఇతనొక కసాయివాడు. నేను మహాశివుల వారిని భక్తి శ్రద్ధలతో వేడుకున్నాను, ఆయన వచ్చి ఇతనిని శిక్షించి నన్ను కాపాడాడు. స్వామి, సమయానికి వచ్చి నన్ను నా ఆవుని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు స్వామి. అలా రామయ్య మరియు లక్ష్మీ ఆవు మహాశివునికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
అలా మహాసుడు తన భక్తుల్ని రక్షించి ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతారు. ఒక ఊరిలో రుద్రయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు మహాశివుడికి అపారమైన భక్తుడు. చిన్నతనం నుండి అతనికొక కోరికుండేది, కేదార్నాథ్ వెళ్ళి అక్కడున్న కేదీశ్వరుడిని దర్శించుకోవాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ పేదరికం కారణంగా వెళ్ళలేకపోయేవాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. రుద్రయ్య భార్య పేరు సులోచన. సులోచనకి దేవునిపై భక్తి ఉండేది కాదు. ఎప్పుడో నాకు 4 ఏళ్ళున్నప్పుడు కేదార్నాథ్ వెళ్ళాలి అనుకున్నాను. కానీ అప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అలా 60 ఏళ్ళొచ్చేశాయి. ఇప్పటికీ నా శివయ్యకి నాపై దయ కలగలేదో ఏమో. శివయ్యకి కాదండి, మన మీద దయ కలగాల్సింది. లక్ష్మీదేవికి కలగాలి, అప్పుడేగా మనకు డబ్బులొస్తాయి. చాలే నీ మాటలు. డబ్బు గురించి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించవు. 50 ఏళ్ల పైబడినా సరే ఇంకా నీకు డబ్బు పిచ్చి పోలేదు. అరే డబ్బే ప్రధానం. ఎన్ని రోజులు ఎంతో కష్టపడి ఉన్న 2 కూతుర్లకు పెళ్లి చేశారు. డబ్బు మొత్తం వాళ్ల పెళ్లిలకి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మన వద్ద ఏం లేదు. అదే మనకు ఒక కొడుకుండుంటే వాడే సంపాదించి పెట్టేవాడు. కొడుకు కూడా లేడు. మీరేమో కేదార్నాథ్ యాత్ర, చాదస్తం యాత్ర అంటూ ఇంట్లో కూర్చుంటున్నారు. అలా సులోచన తన భర్త అయిన రుద్రయ్యని ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ ఉండేది. కానీ రుద్రయ్య మాత్రం ఎలా అయినా కేదార్నాథ్ వెళ్లాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రుద్రయ్య చిన్ననాటి స్నేహితుడైన వీరయ్య రుద్రయ్యని చూడ్డానికని అతని ఇంటికి వస్తాడు. అరే వీరయ్యా, నువ్వా? ఎన్ని రోజులయ్యిందిరా నిన్ను చూసి. అవునరా, చాలా రోజులయ్యింది. అప్పుడెప్పుడో నీ కూతురు పెళ్లికొచ్చాను. ఆ తర్వాత మనం మళ్ళీ పెద్దగా కలుసుకోలేదు. నేను నీకోసం శుభవార్త తెచ్చానరా. అవునా, ఏమిట్రా శుభవార్త? మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కేదార్నాథ్కి వెళ్తున్నారా. కేదార్నాథ్ అన్న పేరు వినబడగాని ముందు నాకు నువ్వే గుర్తుకొచ్చావు. నువ్వు కూడా మా అందరితో కలిసి కేదార్నాథ్ రావచ్చు కదా. ఒరే ఎంత మంచి వార్త చెప్పావురా, నాకు కూడా రావాలనుంది. ఎంత ఖర్చవుతుందో చెప్పు. ఎంతరా? 1,25,000 అవుతుందేమో అంతే. అలా వీరయ్య 25,000 రూపాయలని అనగానే రుద్రయ్య ఆశలన్నీ నిరాశగా మారిపోతాయి. అమ్మో 25,000 రూపాయలే, అంత డబ్బు నా దగ్గర ఎందుకుంటుందిరా? ఇప్పటికిప్పుడు అంత డబ్బుని సమకూర్చుకోవాలన్నా నేనెలా సమకూర్చుకుంటాను? ఎలాగోలా సమకూర్చురా. ఇట్టాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనక వయసు పైబడింది. ఇలా పక్కింటోళ్ళో ఎనకింటాల్లో వెళ్తున్నప్పుడే మనం కూడా అలతో పాటు వెళ్ళిపోవాలా? ఆపై మనల్ని ఎవరు తీసుకెళ్తారు చెప్పు. అలా వీరయ్య కేదార్నాథ్ యాత్ర గురించి చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు రుద్రయ్య ఆలోచనలో పడతాడు. రుద్రయ్య మొదట అతని భార్య వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. కేదార్నాథ్ వెళ్లటానికి ఒక అవకాశం వచ్చింది సులోచన, కాని అందుకు 25,000 కావాలి. నీ దగ్గరుంటే ఇస్తావా? అరే నేనెలా కనిపిస్తున్నానండి మీకు? నా వద్ద డబ్బులెలా ఉంటాయి? అయినా కేదార్నాథ్ వెళ్లడం చాలా కష్టం. మీరు అలాంటి ఆలోచనలు మానుకోండి, హాయిగా ఉండండి. అలా సులోచన కూడా తన వద్ద డబ్బులేదని చెప్పడంతో రుద్రయ్యకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్లి కూర్చుంటాడు. ఒకప్పుడు రుద్రయ్య ఆ శివాలయంలో అర్చకుడిగా పనిచేసేవాడు. ఏమిటి శివయ్యా ఇది? నేను నిన్ను ఏమీ కోరుకోలేదు, కేవలం నీ దర్శనాన్ని మాత్రమే కోరుకున్నాను. అది కూడా నువ్వు నాకు ప్రసాదించలేకపోతున్నావా? అంత పాపం నేనేం చేశాను స్వామి? నీ దర్శనం లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. దయచేసి నాకు కేదార్నాథ్ని చూపించు స్వామి. అలా రుద్రయ్య ఆ గుడిలో ఏడుస్తూ తన బాధని చెప్పుకుంటాడు. ఇదంతా కైలాసంలో ఉన్న మహాశివుడు చూస్తూ ఉంటాడు. ఇకనైనా కాస్త కరుణించి అతనికి మీ దర్శనాన్ని కల్పించండి స్వామి. అతనేమీ
మీ నిజరూప దర్శనాన్ని కోరుకోవడం లేదుగా. కేదర్నాథ్లో కొలువయ్యున్న మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాడు. పాపం, కరుణించండి స్వామి. నాక్కూడా కరుణించాలనే ఉంది పార్వతి. ముందు జన్మలో అతను చేసుకున్న కర్మ ఇంకా కొంత మిగిలి ఉంది. ఆ కర్మని అతను పూర్తిగా అనుభవించిన తరువాతే నా దర్శనం లభిస్తుంది. అయినా సరే, నేనతనిని అలా చూడలేకపోతున్నాను స్వామి. సర్వలోకాలకు, అన్ని ప్రాణులకు తల్లివి కదా, తల్లి మనసు అలాగే ఉంటుంది. నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. సరే, ఇప్పుడే వెళ్ళి అతన్ని కొంత కరుణిస్తాను. అలా మహాశివుడు ఒక వృద్ధుని రూపంలో రుద్రయ్య ఉన్న గుడిలోకి వెళ్తాడు. ఇదిగో రుద్రయ్య, ఎలా ఉన్నావా? ఎవరండి మీరు? మిమ్మల్ని ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. నేను మీ నాన్న మంచి స్నేహితులం. పండు ముసలివాడినైపోయాను గదా, అందుకే నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. ఒకప్పుడు మీ నాన్న నాకు 25,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ డబ్బు. కానీ నేను కొన్ని కారణాల వల్ల ఆ డబ్బుని తిరిగి ఇవ్వలేకపోయాను. ఇదిగో, కనీసం నువ్వైనా తీసుకో. అరే, ఆశ్చర్యంగా ఉందే. మా నాన్నగారు ఒక సాధారణ రైతు, ఆయన మీకు డబ్బులట్ట ఇచ్చాడో నాకర్థం కావటం లేదు. సాధారణ రైతు కాబట్టి తన పొలాన్ని నమ్మి నాకు డబ్బులిచ్చాడు. దయచేసి డబ్బులు తీసుకోనైనా అని చెప్పి ఆ వృద్ధుడు డబ్బుల్ని రుద్రయ్య చేతిలో పెట్టి గుడిల నుండి బయటికెళ్ళిపోతాడు. రుద్రయ్య ఆనంద హద్దులుండదు. చాలా ధన్యవాదాలు శివయ్య, నిన్ను వేడుకున్న వెంటనే నాకు డబ్బులు ఏర్పాటు చేశావు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ రుద్రయ్య ఆనందంగా ఇంకా ఇంటికెళ్తాడు. తనకు డబ్బులు సమకూరాయన్న విషయాన్ని భార్యతో చెబుతాడు. అలా అతను కేదర్నాథ్ వెళ్లడానికని అన్ని ఏర్పాట్లను చేసుకుంటాడు. మరుసటి రోజు అతను తన బ్యాగ్ని తీసుకుని వీరయ్య వద్దకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక కారు వచ్చి అతనిని గుర్తిస్తుంది. వీరయ్య రెండు కాళ్ళు బాగా దెబ్బతింటాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు వీరయ్యని ఆసుపత్రిలో చేరుస్తారు. ఇదంతా కైలాసంలో ఉన్న శివపార్వతులు గమనిస్తూ ఉంటారు. ఏమిటి స్వామి ఇది? అతను ఎంతో ఆనందంగా మీ దర్శనం కోసం బయలుదేరాడు. అయినా ఏమిటి ఇలా జరిగింది? నీకు చెప్పానుగా పార్వతి, అతని పూర్వజన్మ కర్మ వెంటాడుతుందని. అందుకే ఇలా జరిగింది. నువ్వేమీ బాధపడకు. నా భక్తుడికి ఏమీ కానివ్వకుండా నేను కాపాడుకుంటాను కదా. అలా శివుడు పార్వతీదేవితో చెబుతాడు. మరోవైపు వైద్యులు రుద్రయ్యకి వైద్యం చేస్తారు. సులోచన రుద్రయ్య బ్యాగ్లో ఉన్న 25,000 రూపాయలతోనే వైద్యం చేయిస్తుంది. అలా వైద్యం పూర్తవుతుంది. రుద్రయ్య రెండు కాళ్ళు పనిచేయకుండా అయిపోతాయి. అలా అతను వీల్చైర్కి పరిమితమవుతాడు. సులోచన రుద్రయ్యని తీసుకుని ఇంటికెళ్ళిపోతుంది. మొన్నటిదాకా ఎట్టగోలా కేదార్నాథ్ వెళ్ళగలన్న ఆశ ఉండేది, కానీ ఇవాళ అది కూడా లేదు. ఏంటి శివయ్య ఇది? నా పరిస్థితి ఇట్ట అయ్యింది. ఆపండి, ఎప్పుడు చూసినా కేదార్నాథ్ గొడవే. అరే, ఈ వయసులో మీకేమైనా అయితే నేనేమవ్వాలి? అసలే మనకు ఉన్నది ఆడపిల్లలు. ఇకపై మీరు కేదార్నాథ్ గురించి మాట్లాడడానికి వీల్లేదు. సులోచన రుద్రయ్యతో అలా చెబుతుంది. కానీ రుద్రయ్య మాత్రం కేదార్నాథ్ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి రుద్రయ్య ఇంటి తలుపు తడతాడు. అతను చాలా నీరసంగా ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? నీకేం కావాలి? అలా సులోచన అతనిని అడుగుతుంది. ఆ వ్యక్తి ఆగిపోయిన తన కారుని చూపిస్తూ ఇలా చెబుతాడు. నా పేరు రమేష్ అండి. నేను నా కారులో అన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటాను. నాకు కాస్త జ్వరంగా ఉంది. ఈ రాత్రి నేను ఎక్కడికి ప్రయాణించలేను. దయచేసి మీ ఇంట్లో నాకు ఆశ్రయాన్నివ్వండి. అలా రమేష్ అడగ్గా సులోచన అందుకొప్పుకుంటుంది. ఆ వ్యక్తి ఆ రోజు రాత్రి రుద్రయ్య ఇంట్లోనే నిద్రపోతాడు. మరుసటి రోజు రుద్రయ్య మరియు రమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చాలా ఊర్లు తిరిగానండి. ఇప్పుడు నేను కేదార్నాథ్కి వెళ్తున్నాను. ఏమిటి కేదార్నాథా? నాకు కూడా అక్కడికి వెళ్లాలని ఆశగా ఉంది, కాని ఏం చేస్తాం? నా దగ్గరంత డబ్బు లేదు. అరే, డబ్బు లేకపోతే ఏమైందండి? నేనున్నానుగా. నేను ఉచితంగా నా కారులో కేదార్నాథ్ తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. అలా రమేష్ చెప్పగా
రుద్రయ్య ఎంతో ఆనందపడతాడు. రుద్రయ్య రమేష్ కారులో కేదార్నాథ్ బయలుదేరతాడు. అలా 3 రోజుల పాటు ప్రయాణం చేసి రమేష్, రుద్రయ్య కేదార్నాథ్ చేరుకుంటారు. ఎంత పిచ్చివాణ్ణి నేను, కేదార్నాథ్ అయితే చేరుకున్నాను గాని దేవుణ్ణి చేరుకోలేను. నా కాళ్ళు పనిచేయటం లేదు, నేను ఈ కొండని ఎలా ఎక్కగలను? అయ్యో, అదా మీ బాధ, మీరేమీ బాధపడకండి. మీలాంటి వారికి కూడా ఆ దేవుడు దర్శన భాగ్యాన్ని కలిగించగలడు. ఇదిగోండి, ఇలాంటి బుట్టలో మీలాంటి వాళ్ళు కూర్చుంటే మాలాంటి వారు మిమ్మల్ని మోసుకుంటూ పైకి తీసుకుని వెళ్తాం. అలా రమేష్ రుద్రయ్యని ఆ బుట్టలో కూర్చోబెడతాడు. రమేష్ ఆ బుట్టని తన భుజానికి తగిలించుకుంటాడు. అలా ఎంతో కష్టపడి రమేష్ రుద్రయ్యని మోసుకుంటూ గర్భగుడి వద్దకు తీసుకుని వెళ్తాడు. గర్భగుడి వద్ద పరదాలు ఉంటాయి. గర్భగుడి వద్ద రుద్రయ్యని కూర్చోబెడతాడు రమేష్. లోపల అభిషేకం జరుగుతూ ఉన్నట్టుంది, అందుకే ఇలా పరదాలు కప్పబడి ఉంది. మీరిక్కడే ఉండండి, త్వరగా అభిషేకం పూర్తి చేయమని చెప్తాను అంటూ రమేష్ నేరుగా గర్భగుడిలోకి వెళ్తాడు. అరే, చాలా సమయం అయ్యింది, ఈ అబ్బాయి గర్భగుడిలోకి వెళ్ళి ఇంకా రాలేదు. అలా రుద్రయ్య అక్కడున్న ఒక పూజారిని పిలిచి ఇలా అడుగుతాడు. చూడండి బాబు, నాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి ఇప్పుడే గర్భగుడిలోకి వెళ్ళాడు, అతన్ని కాస్త పిలిపించండి అయ్యా. అబ్బాయా, అలాంటి అబ్బాయి ఎవ్వరూ లోపలికి రాలేదు, అయినా అలాంటి వాళ్ళని మేం మాత్రం ఎందుకు లోపలికి రానిస్తాం? అలా ఆ పూజారి చెబుతాడు. ఇంతలో అభిషేకం పూర్తయి పరదాలను తొలగిస్తారు. రుద్రయ్య కేదేశ్వరుని దర్శించుకుని పొంగిపోతాడు. అప్పుడు రుద్రయ్యకి మాత్రమే శివలింగంలో నుండి కొన్ని మాటలు వినిపిస్తాయి. ఇంకా అర్థం కాలేదా రుద్రయ్య, నేనే నీ శివయ్యని. నీ పరిస్థితి చూడలేక నేనే నిన్ను కారులో ఇక్కడిదాకా తీసుకొచ్చాను, అలాగే నిన్ను మోసుకుంటూ గుడిదాకా తీసుకొచ్చాను. స్వామి, ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. నాకు మీ దర్శన భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. అలా శివలింగం నుండి ఒక వెలుగొస్తుంది. ఆ వెలుగుకి రుద్రయ్య కాళ్ళు బాగుతాయి. అలా మహాశివుడు తన భక్తుడి యాత్రకి సహాయపడతాడు.